వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త, పసిడి రేటు పడిపోయింది. బంగారం కొనేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం భారీగా పెరిగింది. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో అసలు అర్థం కావడం లేదు. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ఈరోజు నేలచూపులు చూసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయలకు పడిపోయింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు 45,490 రూపాయలకు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 300 రూపాయలు తగ్గడంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 41,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇటు బంగారం ధర తగ్గితే వెండి రేటు మాత్రం పైకి కదిలింది, 100 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ వెండి 69,500 రూపాయలకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణిపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్కి 0.36% పెరుగుదలతో $1731 చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్కి 0.25% పెరుగుదలతో వెండి ధర $25.11 ఎగిసింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్టు, పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తలు, వాణిజ్య యుద్ధాలు, బ్యాండీల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ బంగారం కొనుగోలు చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.